రాజే, నేను మగ్జాన్ చేనికి వెళ్ళొస్తా. ఎందుకంటే మనం 10 రోజుల క్రితం నీళ్ళు వేసాం కదా, చేని ఎలాగుందో లేదో చూసి వస్తాను. అలానే వస్తా వస్తా స్వీట్ కాను మొక్కజాన బాగా పెద్దగాని ఒక 5-4 కోసుకుని వస్తాను. వచ్చినాక అబ్బాయి బాబు పెడుతుంది, సరేనా? నువ్వెందు లేదు రాజు, నేను వెళ్ళొస్తాను బండి మీద, తొందరగా వెళ్ళొస్తాను. బండి మీద నడిచిపోయాం కాదు కానీ నేను కూడా వచ్చి ఓర్ని చూసుకోవడానికి వెళ్తుంది. నేను కూడా చూడడానికి వస్తాను అంటున్నా. వస్తాం మరి, నువ్వు కూడా పదం పట్టు మరి. సరేనండి, మొత్తానికైతే మన చేనికైతే వచ్చేసాం. రాజు కూడా ఒక సంచి తెచ్చుకుంది, ఇవాళ మొక్కజాన కండ్లు మొత్తం తెంపాలని. పోదాంపా. అదేనండి మన చేను, కనపడే చేను. ఇదేమో ఇంతకుముందు పత్తి వేసారు, ఆ పత్తి మొత్తం తీసేసి ఇంకా నువ్వు కూడా వెనక రాడే రెడీగా ఉందన్నమాట. ఇది మళ్ళీ రెండో పంట నూగేస్తారు. దుక్క ఆరిపోయింది బాగా. ఇంకొక 10 రోజులు వేస్తారమ్మా, తులకర వర్షం పడితే ఇంకా నువ్వు గింజలు చల్లి మంద కూడా ఇంకా మొక్కజొన్న అయిపోతే ఇంక నువ్వు వేసేది. జాగ్రత్త రా కింద చూసి. సరేనండి, మొత్తానికి అయితే మన మొక్కజొన్న కండ్ల కాడికి అయితే వచ్చేసాం. మన చేను కాడికి అయితే ఇగోండి మొక్కజొన్న కండ. ఇంకా రాజు వెనకే ఉంది. రాజు రా, చేను కొత్త వస్తా అంటవే, మెల్లనరా అమ్మా. లోనికి వెళ్ళి కోసుకుందాం మరా. ఇగో మొన్న నీళ్ళు వేసాను చెప్పే కదా, నిమ్మ ఇంకా ఆర్లా, ఇంకా నిమ్మ ఉంది, ఇంకా నిమ్మ ఉంది చేను. చెప్పు ఇంటి ఏడ్చే పని లేదులే, లోనకెళ్దాం. ఇంకా ఒక 45 రోజులు ఉండాలి రాజీ. ఇదంతా ఒక 45 రోజులు ఉంటాయి కానీ అప్పుడు 45 రోజుల తర్వాత తినడానికి పనికిరావు, గింజలు గట్టుకోతాయి కదా. అవును, మొన్నే నీళ్ళు వేసింది, ఇక ఇంకా అరలేదు. ఇంకెక్కడికి నాయనక వస్తున్నావు? కిరకొట్టు ఇటు కాదు కానీ స్వీట్ కానా, చిన్నదా? తీ, చిన్న చిన్న ఇవ్వండి అక్కడక్కడ. అవి కూడా కోసపోదాం. ఏది చిన్న పట్టది ఇస్మంటే తింటాడు బాబా సాహస్. అలాంటి కోసపోదాం అలే, సూపర్గా ఉంది. డ్యాన్స్ కూడా వేస్తున్నావుగా రా, మరి ముందుకెళ్దాం. రాజీ గెనం ఏమిటి బాగుంటాయి లావుగా. ఇంకా కొంచెం ఊరాలి, అటు వెళ్దాం. అటు వెళ్తే ఈ సుబాబులు కూడా అటు వెళ్దాం అవతల పక్క. రాజీ రా, అడవిలోనే ఉన్నాం ఇంకా. నేను ముందు చూసుకుంటా వస్తున్నా. అట్రా అట్రా అట్రా, ఇటు దాటలేవు అట్రా, కాలం ఉంది. అడి తిరిగిరా, నీటి వస్తాను. ఏంటి రాకాసులా? ఏమంటారు వాటిని, రాకాసులేనా అనేది? శుభ్రంగా కాలువలో గడ్డి మొత్తం కోసపోయారు, పేర మొత్తం అనుకుంటా. ఎవరైతే మీ నాన్న కూడా ఒకసారి కోసపోయాళ్ళు. ఏంటి
రాక అసలు అయ్యి ఏం చేస్తాయి అయ్యో ఇగో ఇంకిరు గ్లావలావి ఉన్నాయి అయ్యిరుతా ఈ మనకెందుకు మంచిగా కదా అది మంచిగా మంచిగా మనకు ఉంటే చాలు ఏది లావకండనే సంచులు అయ్యి ఎక్కువ ఇరగాకలే ఆరో ఏడు ఎరు పురుగు పడుతున్నాయమ్మా పురుగు పడుతున్నాయి ముందు కొట్టే టైం కూడా అయిపోయింది ఇంకేం కొడతాం నేను కూడా ఎరుతాను ఇవి ఈ పైన నల్లగొచ్చిందంటే పీసు లోన ముదిరిపోయినట్టే లెక్క వెళ్దాంపా సరిపోతే ఇక ఏయి ఎన్ని మొత్తం పదా ఎనిమిది అయినాయి చాలేపా పదంపా ఇంకా పొద్దుగా ఉంది ఇదేం మసి పూస్తున్నాడేమా ఆట ఆడుకున్నాడా ఈ మసేది నువ్వేంది చీచి చీచి కాయలు వచ్చింది పమ్మ అది కాయ మీరు సంతోషం చూడు ఎట్లా అవుతుందో చేతులు అడుగు శుభ్రంగా రాజీ మసి పూసుకున్నాడు శుభ్రంగా అడిగి తర్వాత కయ్యాన్ని ఒలిచిలేదు గొడగబెట్టు తొందరగా కానీ తినాలనిపిస్తుంది పొలం తేడానికమ్మా ఆయన చీరలు నీళ్ళు వేసాడు పోయ్యా శుభ్రంగా చేతులు ఆటలు ఎక్కువైనా ఆటలు ఎక్కువైనా కానీ చేపడి పోయితే చాలు అరగంట లేకపోతే ఇంకా మట్టి మట్టే అది ఇంకా రాజీ ఎట్టే నా మొక్కజొన్నలో ఈ మొదటి పంట కదా దేవుడి తీయి ముందు దేవుడి తీసినాక తర్వాత మనకి ఏదైనా కానీ సరేనా ముందు ఎన్ని ఏరు కొట్టావు ఏడో ఎనిమిది ఉన్నాయి కదా వాటిలో మూడు కండ్లు మంచి చూసి ఒక పెద్ద మూడు తీసి పక్కన పెట్టి మందిరం అనిపోయినప్పుడు లేదు ప్రార్థన పోయేటప్పుడు పోయి ఇచ్చిరా మన ఇదని కాదు ఏదైనా కానీ ముందు దేవుడికి ఇచ్చినాక ఏదైనా సరేనా పెద్ద పెద్ద తీసుకో ఈ రెండు బాగానే ఉన్నాయి ఈ రెండు బాగానే ఉండే ఇంకో లావు తీసుకో లావు ఒకటి బాగుండు మూడు ఆధారం ఆధారం చర్చికి వెళ్తావు కదా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి మందిరంలో పెట్టు ఓకేనా ఆ మూడు మంచి పక్కన పెట్టి తర్వాత ఈ తర్వాత గోలు ఇంకా మూడు కండ్లేమో ఉడకబెట్టు రెండేం కాలు
బాలి ఆసగన ఉన్నాయా మమ్మే గా నీలు పోసింది సల్లం ఉన్న పట్టుకుంటే నీలు పెట్టింది 10 రోజులు ఉంది కదా కొంచెం బాగా పాలు పిందలు కదా ఇది మొదర్లేదుగా ముదిరితే బాగుండు మళ్ళీ మొదర్లేదులే अट मत वल इंका सरना मुड़गा तर मर इंका उपन रेडी चुस्कनावा उड़पेटा उपटे सर पोस मर सरें मोकजा पड़ती चुदा वाटर चूड़े अला तेल उड़कनी कदा मर के दिखा कलर मारी बाबा उड़कनी बाबू बेट कंजे पारने असो बहुनेमा उलसा नीक पटमा तुना कदा तीती उपे कदा